Hello viewers, welcome or welcome back to my channel. Is Pudi ne me Shrilekani. Ee roju nenu ee video lo masoor dal kali ela tayar cheyalo chupinchipothanu. So masoor dal ni aithe nenu konukunnanu. So manaki ila untundandi. So idu entante unpolished masoor dal. So manaki tokkilaga vipute manaki pappu anedi kanipistadi. So nenu around ee pappu ni around 10 nimshalu nunchi pavu ganta ante 10 to 15 minutes varaku naan pettukunnanu. నాన్ పెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని ఇలాగ పప్పు అంతా కొద్దిగా మునిగినంత వరకు వాటర్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వరకు నేను కుక్ చేసుకుంటాను. సో ఇదండి ప్యాకెట్ అయితే. సో మసూర్ దాల్ ఇది. సో మనకి ఇలా ఉంటుంది పప్పు, నాన్ పెట్టుకున్నాక ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ వరకు కుక్ చేసుకుందాము. సో అలాగే నేను ప్యారలల్గా ఏంటంటే 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల శనగపప్పుని ఇలా నాన్ పెట్టుకుని ఉంచుకున్నాను. దీన్ని కూడా మనము సో అందులో వేసుకొని మొత్తం 3 పప్పులు కూడా మనం 3 విజిల్స్ వచ్చిన వరకు కుక్ చేసుకోవాలి. సో నేను యాడ్ చేసిన పప్పులు మసూర్ దాల్, కందిపప్పు, శనగపప్పు అండ్ మినప్పప్పు. సో ఇప్పుడు ఒక బ్యాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అందులోనే తాలింపు గిన్నెస్ యాడ్ చేసుకున్నాను, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు. తాలింపు వేగే లోపల నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తున్నానండి. సో ఏంటంటే టమాటా, 2 టమాటాస్ మీడియం సైజ్వి, ఒకటిన్నర బిగ్ సైజ్ ఆనియన్ పీసెస్ అండ్ 1 క్యారెట్. ఇది బాయిల్ చేసి పట్టుకున్న 2 పొటాటోస్ని ఇలా కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా వేసుకోండి. సో ఫస్ట్లో అయితే ఓన్లీ ఆనియన్స్ అండ్ క్యారెట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆనియన్స్ మనకి మగ్గాలి కాబట్టి. అందులోనే కొద్దిగా పసుపు. సో ఒకసారి మనకి వేగిన తర్వాత ఆనియన్, మన అందులోనే టమాటా అండ్ ఆల్సో పొటాటోస్ని కూడా వేసుకోవాలండి. సో ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కారం, సో నేను అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు మీ టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకోండి. కారం ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి వేగనివ్వండి. మెయిన్వైల్ నేను నాది పప్పు ఉడికిందా లేదని చెక్ చేసుకున్నానండి. సో ఆల్మోస్ట్ ఉడికిపోయింది పప్పు అయితే. సో మీకు కావాలంటే ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, నేనైతే యాడ్ చేయట్లేదు. సో ఇప్పుడు కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం ఒక్కసారి ఇందులో మరిగిన తర్వాత దీన్ని సో ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి కుక్కర్లో. సో ఇలా మొత్తం అంతా కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. సో ఇలాగ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇందులోనే చాప్ చేసుకున్న కొరియాండర్ లీవ్స్ అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనాను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కుక్కర్ మూత పెట్టుకొని సిమ్లో 1 విజిల్ పెట్టుకొని ఉడికించుకోండి. సో నాకైతే 1 విజిల్ వచ్చిందండి. ఇప్పుడు ఒకసారి విజిల్ తీసుకొని మనకి కుక్ అయిందో చెక్ చేసుకుందాము. చూసారు కదండి ఎంత బాగుందో. సో అప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని వావ్. సో ఇది మనం ఇలాగనే తినేయచ్చు, లేదంటే మీరు స్మాష్ చేసుకొని తినొచ్చండి. సో అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మసూర్ దాల్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇది మనకి చపాతీలో అయితే చాలా బాగుంటుంది. సో నేను పక్కన చపాతీనే చేస్తున్నాను. సో ఈ కర్రీ ఏంటంటే మనకి చపాతీయే కాదు, రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, పుల్కాలోకి కూడా బాగుంటుంది. సో మీ తప్పు కూడా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బై బై.